రే వంశీ, నువ్వు రారా భోజనానికి? నాకు ఆకలిగా లేదు. అదేమిట్రా, మీ నాన్న ఏదో ఆవేశంలో అంటే భోజనం మానేస్తావా? నేను ఆవేశంతో అనలేదే, వాడు డబ్బులు కట్టి ఇంట్లో భోంచేయాల్సిందే. మీరు జాలితో దయతో భోజనం పెడతానన్నా, నాకు అక్కర్లేదు. అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు. అలాగే నాన్న. ఏంటమ్మా అంత ఆకలేస్తుందా? నాన్న భోంచేద్దాం. నా ఇంట్లో నా భోజనం నేను చేయడానికి మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంట్రా? కలిసి భోంచేద్దామని. సెంటిమెంట్ వద్దమ్మా, డబ్బులు తీ. రెండు రోజుల తర్వాత ఇస్తాలే. రెండు రోజుల తర్వాత తిను. అమ్మా అన్నం పెట్టు, నువ్వన్నా రికమెండ్ చేయవే. ఏమో బాబు, ఈ ఇల్లు ఆయింది, ఈ కంచం ఆయింది, ఈ భోజనం ఆయింది. నీకు ఫ్రీగా భోజనం పెడితే ఆయన నా భోజనం కట్ చేస్తారు. ఈ రోజు నుంచి ఇంట్లో డబ్బులు కట్టకుండా పచ్చి విషయం కూడా తాగను. తాగమ్మా, గ్లాస్ నీళ్ళకే అర్ధ రూపాయి ఛార్జ్ అవుతుంది. నీ నీళ్ళు ఎక్కడి పో, గంట ఆగి నీ బాత్రూంలోనే పోస్తాను. ధనరేఖ జర్రీ గొడ్డులా ఉంది కానీ ధనమే లేదు. ఎవడు రాడు? సరిగ్గా ఉందండయ్యా. చల్లగా ఉంది. ఎవర్రా అది? రాంగ్ ప్లేస్ లో ఫ్యాన్ పెట్టుకున్నాడు. సార్ మీరా? నేనేరా. ఏంటి మాస్టర్, సీటుకి సీలింగ్ ఫ్యాన్ పెట్టించారు? సీలింగ్ ఫ్యాన్ కాదురా, ఏసీ పెట్టించాను. ఈ చెత్త పెద్దలు నా ఫ్రెండ్కి ఓ హిట్ కట్ చెప్పారు, వాడు నా ప్యాంట్లో బాంబు పెట్టి ఫట్మన్ పేల్చాడు. ఏంట్రా చేయి చూసుకుంటున్నావు? అదృష్టరేఖ సార్. అదృష్టరేఖ పంజాబట్టి శ్మశానానికి బైపాస్ రోడ్ లా ఉంది. ఇది అదృష్ట రేఖ ఏంట్రా యదవా? దీని విలువ మీకేం తెలుసు సార్? ఇదే రేఖ సేమ్ రామోజీరావు గారికి ఒకటి ఉంది, తర్వాత రెండోది నాకే ఉంది. ఆయన రేఖ నువ్వు ఎప్పుడు చూసావురా? ఒకసారి ఆయన చూపించాడు. ఏంట్రా చూపించింది చెప్పా. రే డబ్బులు సంపాదించడం తండ్రుల్ని ఎదిరించినంత ఈజీ కాదురా, కష్టపడండి. కూలి పని చేసేనా ఒక రూపాయి సంపాదించండి, ఆ రూపాయి చెప్పుద్ది మీరు లక్షలు ఎలా సంపాదించాలో. ఆల్ ద బెస్ట్. నువ్వు ఫ్యాన్ బట్టరా? అట్టగేనండి. చల్లగా ఉందిరా.